డాక్టర్, క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్స్ ఉన్నాయా? ఏ వ్యాక్సిన్లు తీసుకోవటం వలన మనం క్యాన్సర్ల బారి నుంచి పడకుండా జాగ్రత్త పడవచ్చో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు చూద్దాం. క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్లు ఉన్నాయండి, బట్ అన్ని క్యాన్సర్కి లేవు, కొన్ని క్యాన్సర్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి లివర్ క్యాన్సర్. లివర్ క్యాన్సర్ వన్ ఆఫ్ ద కామన్ కాజ్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్. హెపటైటిస్ బి అనే వైరస్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల లివర్ క్యాన్సర్ వస్తుంది. సో ఈ హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో చిన్న ఏజ్ నుంచే వేస్తారు, రొటీన్ వ్యాక్సినేషన్ షెడ్యూల్లోనే ఉంది. సో అదే వేయడం వల్ల ఈ క్యాన్సర్ కొంచెం ఇన్సిడెన్స్ తగ్గుతుంది అన్నమాట. ఇది కాకుండా ఇది అందరికీ అవేర్నెస్ ఉంది, మన నేషనల్ గైడ్లైన్స్లో కూడా ఉన్నాయి. అది కాకుండా కొంచెం అవేర్నెస్ తక్కువ ఉన్నది ఏంటంటే హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ ఏదైతే ఉందో దానివల్ల మల్టిపుల్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. స్త్రీలలో అయితే వజైనాలు, సర్విక్స్లో క్యాన్సర్లు, మేల్స్ అంటే మగవాళ్ళలో అయితే నోటిలో ఓరోఫారింగ్స్ అంటారు, ఆ క్యాన్సర్లు రావడానికి ఆస్కారాలు ఎక్కువ. సో ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆ క్యాన్సర్ ఇన్సిడెన్స్ డెఫినెట్గా తగ్గుతుంది. ఇంకా వ్యాక్సిన్ ఏజ్ వచ్చేటప్పటికి ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పివి వ్యాక్సిన్ అంటారు, ఆ వ్యాక్సిన్ వచ్చి 9 ఏళ్ళ నుంచి 26 ఇయర్స్ మధ్యలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. 3 డోసులు ఉంటాయి, 3 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది.